కాదు రెండు శాతం మంది నేతల నోట పాత పాటే పాత పేరే కొత్త పేరు పలికింది నాలుగు శాతం మంది నెల దాటినా నో చేంజ్ ఓల్డ్ నేమ్ వైపే మెజార్టీ మొగ్గు పీపుల్స్ పల్ సర్వేలో వెళ్ళడి అవి చూసుకో ఎవడు బిఆర్ఎస్ అంటే గుర్తే పడతలేడట పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్పు చేసింది ఆ పార్టీ అధిష్టానం మారిన పేరుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేరింది కానీ క్షేత్రస్థాయిలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి ప్రజల విషయం పక్కన పెడితే ఆ పార్టీ నేతల్లోనే ఎక్కువ మంది బీఆర్ఎస్ పేరును పలకడం లేదు మరికొందరు ముందు 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 పాత పేరు పలికిన తర్వాత దాన్ని సవరించుకుంటున్నారు పీపుల్స్ పల్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి పార్టీ పేరు మారిన విషయాన్ని మర్చిపోయిన నేతలు మరి బీఆర్ఎస్ పేరును ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది సర్వే ఎట్లుందంటే జనవరి ఐదు నుంచి జనవరి తొమ్మిది వరకు యాభై ఒక్క మండలాల్లో పదిహేడు జిల్లాల్లో చేసిరట అంశం బీఆర్ఎస్ అని పలుకుతున్నారా లేక టీఆర్ఎస్ అని టీఆర్ఎస్ అని పలికిన వారు డెబ్బై రెండు శాతం మంది తడబడి బీఆర్ఎస్ అని సవరించుకున్న వారు ఇరవై ఒక శాతం మంది బీఆర్ఎస్ అని పలికిన వారు నాలుగు శాతం మంది పార్టీ పేరును ప్రస్తావించని వారు మూడు శాతం మంది ఇది టీఆర్ఎస్ కాక ఈయన పైన అయిపోయింది షాంపిల్ సైజు పదహారు వందల ఇరవై ఐదు మందిని ప్రశ్నిస్తే ఎవ్వడు బీఆర్ఎస్ అంటలేడట